హాయ్ అండి, వెల్కమ్ టు లాస్ట్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్, చూడటానికైతే చేసుకోవడమే కొంచెం కష్టం అండి. ఇలా స్టీల్ స్ట్రింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది. ఈ ప్రాబ్లం అనేసి ఫేస్ చేస్తూ ఉంటారండి. షింక్ ఎంత క్లీన్ చేస్తున్నా సరే చూసారా ఎంత నల్లంగా అయితే ఇలా అయిపోతా ఉంటదన్నమాట. ఇలా నల్లంగా అయిపోయిన షింక్ ని అయితే మళ్ళీ కొత్త షింక్ లాగా మెరిసేలాగా చిన్న ఈ టిప్స్ తో కనుక క్లీన్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఏం లేదు, దీనికోసం 2 మినిట్స్ అండి. అది కేవలం ఇంట్లో దొరికే వాటితోనే. దాన్ని చూడ మీకు షింక్ వీడియోలో ఎలా కనిపిస్తుంది చూస్తున్నారా? ఇదంతా ఎలా నల్లంగా అయితే నల్లంగా మీకు కనబడుతుందా? వీడియోలో అయితే క్లియర్ గా స్టీల్ సింక్ అంతేనే ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసినా సరే అండి ఇలా అయిపోతా ఉంటది అనమాట. దీనికోసం అయితే ఇలా 1 రూపీ షాంపూ ఉంటుంది కదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఈ షాంపూ అయితే తీసుకోండి. షాంపూ అనేది మనకి మైలింగ్ క్లీనింగ్ కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎంత డార్క్ మర్క్స్ అయినా సరే నీట్ గా క్లీన్ అయిపోద్ది అనమాట. ఈ షాంపూని అయితే క్లీన్ గా కట్ చేసేసుకొని మొత్తం ఇలా వేసేసుకోండి. 1 షాంపూని అయితే వీడియోలో చూపించినట్టుగా ఇలా చూసారా, మొత్తం షాంపూని మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే నిమ్మకాయ అండి, నిమ్మకాయని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఏదైనా సరే ఇలా నిమ్మని అయితే తీసేసుకొని జస్ట్ ఇలా తీసేసుకొని మొత్తం ఇలా గట్టిగా కొంచెం పిండుతూ రుద్దేసేసుకోండి. ఇలా రుద్దటం వల్ల దాని మీద ఉన్న తుక్కు నలుపు అంతా పేరుకున్నంతా కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. ఆ పులుపు అనేది ఆ షాంపూకి మైనప్పుడు చాలా బాగా క్లీన్ అయిపోద్ది. చూడండి మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుందా? గారబట్టిపోయినట్టు అయిపోయింది షింక్ అయితే. అసలు చూసారా ఈ విధంగా పులుపు అంతా దీనికి పట్టేసేయాలి షింక్ కి. ఇలా పట్టేయటం వల్ల మనకి ఆ షింక్ మీద ఉన్న మరకలు అన్నీ కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి. ఆ బ్లాక్ మరకలు ఉన్నాయి కదండి వైట్ షింక్ కి, ఆ మొత్తం క్లీన్ చేసేసరికి మొత్తం ఇలా రుద్దేసేసుకోవాలి. పులుపుని అయితే నిమ్మ రసాన్ని అయితే ఇలా పిండుతూ దీన్ని ఇలా రుద్దేసేసుకోవటం వల్ల మనకి షింక్ అనేది క్లీన్ గా ఉంటది. ఎప్పుడైనా సరే షింక్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. మన వాటర్ పడే కాడ మొత్తం గారు పట్టిపోతా ఉంటది. నేను వీడియో కోసం అయితే ఉంచానండి, ఎందుకంటే స్టీల్ షింక్ అనేది ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తేనే ఇంత గారు పట్టిపోతుంది. మనం వేసుకొని ఇలా మొత్తం పులుపు పట్టేసేసాం కదా. ఇప్పుడు ఇలాంటి స్క్రబ్ తీసుకోవాలండి, వాడంతి తీసుకోవాలి. చూసారా ఈ విధంగా దీన్ని అయితే ఇలా పెట్టేసేసుకొని మొత్తం ఇలా రుద్దేసేసుకోవాలి. వాడంతి తీసుకుంటే మనకి వచ్చేటప్పటికి మనకి నీట్ గా క్లీన్ అయిపోవటానికి చాలా బాగా ఇదవుతుంది. ఇలా మొత్తం షింక్ మొత్తం ఇలా రుద్దేసేసుకోవాలండి. మీరు ఇందాక చూసిన షింక్ ఇప్పుడు చూసే షింక్ అయితే చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. మీరు నేను చెప్పడం కాదు, అసలు ఆశ్చర్యపోతారండి. అంత నీట్ గా క్లీన్ అయిపోద్ది అనమాట మనకి ఎంత గార పట్టిందైనా సరే అండి. ఇలా ఈ 2 ఇంజిల్స్ అండి చాలు. అసలు ఇంకేం అవసరం లేదు దీనికోసం. హార్పిక్స్ అని అలా అని అని ఏదేదో రకరకాలు ఏం వాడుతూ ఉంటాం కదా, ఏం వాడాల్సిన పని లేదు. ట్యాప్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. షింక్ దగ్గర ఎంత గార పట్టిన ట్యాప్స్ అయినా సరే మనకి షాంపూ లెమన్ 2 పట్టించేసామనుకోండి కొత్త ఇలాగా షైనింగ్ గా మెరుస్తూ ఉంటాయి. ఈ చిన్న టిప్స్ చేసుకుంటే చాలండి. చిన్న చిన్న టిప్స్ తో తెలియకే మనం చూసారా. ఇప్పుడు ఇలా అంతా రుద్దేసిన తర్వాత
మీకు వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత అయితే వస్తుందో. చూసారా షింక్ చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది కదా నీట్ గా చూసారు కదా. అంతేనండి చాలా సింపుల్ ఈ షింక్ అయితే ఎంత షైనింగ్ గా మీరు చూస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇది ఏం తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.